హలో అందరికీ ఈరోజైతే మా ఇంట్లో ఉన్న కొన్ని హోమ్ డెకర్ ఐటమ్స్ మీతో షేర్ చేస్తున్నాను ఫస్ట్ వన్ వచ్చేసి ఈ డోర్ కటన్ అండి ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మనకి ఇది మొత్తం సిల్క్ థ్రెడ్స్తో కలర్ కలర్ సిల్క్ థ్రెడ్స్ అండ్ అలాగే మధ్యలో ప్లాస్టిక్ కుందన్స్ అయితే వస్తాయి చాలా పొడువుగా ఉంది మనం ఇది లివింగ్ రూమ్లో కానీ ఇలా దేవుడి గుడికి కానీ లేకపోతే మెయిన్ ఎంట్రన్స్ డోర్కి అయినా పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది ఇంకా ఇటు సైడ్ వచ్చేసి ఇది మనకి ఇంటికి ఎంట్రెన్స్లో అయితే వెల్కమ్ బోర్డ్ అయితే పెట్టానండి రైట్ సైడ్ దేవుడి గుడికి ఎదురుగా ఇదైతే నేను మీషోలో తీసుకున్నాను ప్రైస్ వచ్చేసి వన్ థర్టీ రూపీస్ అండి ఫస్ట్ నేను మామూలుగా వైఫ్ అండ్ హస్బెండ్ది చూసాను బట్ రివ్యూస్ లేవు నేను ఏదైనా ఆర్డర్ చేసే ముందు ముందుగా అయితే రివ్యూస్ చూసి ఆ తర్వాత రివ్యూస్లో నచ్చితే ఇవైతే ఆర్డర్ చేస్తాను ఇంకా టీవీ దగ్గర మొత్తం ఏరియా మొత్తం అయితే నాకు నచ్చినట్టు అయితే మేకర్ చేసుకున్నాను అండ్ వీడియో కూడా ఆల్రెడీ పోస్ట్ చేసాను ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి వీడియో చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ గడియారం వచ్చేసి ఫ్లిప్కార్ట్లో టూ ఫిఫ్టీ రూపీస్ అండి విజయనగరంలో చాలా పెద్ద గడియారం ఉండేది సేమ్ అలాగే అలాంటిదే ఉండాలని అయితే మేము ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేస్తే చాలా చిన్నగా వచ్చింది బట్ రిటర్న్ ఇవ్వలేదు ఇంకా టీవీ పైన అయితే పెట్టామండి ఫస్ట్ నేను ఈ ఇంటికి రాకముందే ఈ ఇల్లు ఎంటీ హౌస్ హోమ్ టూర్ అయితే చూశానండి నాకు అన్నయ్య వీడియో అయితే పెట్టారు ఈ వీడియోలో ఏంటంటే మనం ముందుగానే మనం ఒక ఇంటికి వెళ్తున్నామంటే కొన్ని ప్లాన్స్ అయితే చేస్తాం కదండి మంచం ఇక్కడ పెట్టాలి మంచం ఈ రూమ్లో పెట్టాలి అండ్ అలాగే టీవీ దగ్గర రివ్యూ పెట్టాలని సేమ్ అలానే నేను కూడా టీవీ దగ్గర ఎలా మేకోవర్ చేసుకోవాలి ఏంటి వాటికి కావాల్సిన హోమ్ డెకరే ఐటమ్స్ ఏమేమి ఉండాలి ఇవన్నీ అయితే నేను ముందుగా ప్లాన్ చేసుకొని విజయనగరంలో ఉన్నప్పుడే ఆర్డర్ చేశానండి ఆర్డర్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇలా కొన్ని అయితే నేను నాకు నచ్చినట్టయితే టీవీ దగ్గర మేకోవర్ అయితే చేసుకున్నాను ఇంకా ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్ వచ్చేసి మేము విజయనగరంకి వెళ్ళిన ఫస్ట్ అయితే ఆర్డర్ చేసిన ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అండి అంటే పెళ్ళిన తర్వాత ప్రతి ఇంట్లో చాలా తక్కువ తక్కువ సామాన్లు ఉంటాయి కదా సేమ్ అప్పుడు కూడా మాకు కూడా అంతేనా అంటే టీవీ దగ్గర ఏం పెట్టడానికి అయితే చాలా అసలు ఏమీ లేవు ఇంకా అందుకని అయితే మా హస్బెండ్ అయితే నాలుగు ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ పాట్స్ ఉన్నవి ఉంటాయి కదా అవి అండ్ అలాగే చిన్న చిన్న బుద్ధుడు బొమ్మలు అయితే ఆర్డర్ చేశారు అందుకని అయితే నేను చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటాను ఎందుకంటే అవి ఫస్ట్ ఆర్డర్ కాబట్టి మా పెళ్ళైన తర్వాత ఫస్ట్ ఐటెం కొన్నామంటే ఆ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అండ్ అలాగే ఈ బుద్ధుడు బొమ్మలు మాత్రమే చాలా మంది దగ్గర అయితే మనీ ఉంటే వాళ్ళేంటంటే డ్రెస్సెస్ స్లిప్పర్స్ లేకపోతే బ్యూటీ ప్రోడక్ట్స్ ఎక్కువగా ఆర్డర్ చేస్తూ ఉంటారు బట్ నేనైతే అలా కాదండి నా దగ్గర మనీ ఉందనుకోండి ఒక సపోజ్ ఒక ఫైవ్ హండ్రెడ్ ఉందనుకోండి టూ హండ్రెడ్ ఇంటికి కావాల్సిన సరుకులు లేకపోతే కూరగాయలు ఇవి తెప్పిస్తూ ఉంటాను ఇంకా త్రీ హండ్రెడ్ అయితే ఇంకా హోమ్ డెకర్ ఐటమ్స్ లేకపోతే కిచెన్లోకి ఏవైనా కావాల్సినవి ఏవైనా ప్రోడక్ట్స్ ఉంటాయి కదండీ అవి లేకపోతే బెడ్షీట్స్ ఏవైనా ఒకటి ఆర్డర్ చేస్తూ ఉంటాను నా కోసం కంటే కోసం ఎక్కువగా నేను ఖర్చు పెడుతూ ఉంటానండి ఇంకా ఈ మధ్య ఆన్లైన్ అయితే ఎక్కువైపోయింది అయితే ఆన్లైన్ అంటే అసలు మాకు ఏంటో తెలియలేదు ఎప్పుడో ఫోన్స్ ఆర్డర్ వాళ్ళం అంతే మించి కానీ ఇంకా హోమ్ ఐటమ్స్ బట్టలు కానీ ఏవి మేము ఆర్డర్ చేసేవాళ్ళం కాదు ఒక టూ ఇయర్స్ బ్యాక్ నుంచి అయితే ఈ ఫ్లిప్కార్ట్ మీషో మీషో వచ్చిన నుంచి ఎక్కువగా మాకు ఆన్లైన్ గురించి బాగా తెలిసింది ఇంకా ఫైనల్గా అయితే వీడియో ఇది నచ్చితే ఛానల్